అధ్యక్షత వహించినటువంటి అధ్యక్షుల వారికి మరియు ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి మన మాజీ ఎమ్మెల్యే డాక్టర్ వంశకృష్ణ గారికి మరియు అమరాబాద్ జడ్పీటి గారికి మరియు వైద్యపీటి గారికి మరియు బలమూరు ఎంపీటి గారికి మరియు ఉప్పునంతల అనంతరెడ్డి తాత గారికి మరియు అంకుల్ గారికి మరియు లోకల్ ఎంపీటీలకి మాజీ సర్పంచులకి వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి మన కాంగ్రెస్ కార్యకర్తలకి వేణుగోపాలన్న గారికి మరియు క్షమించాలి ప్రతి ఒక్కరికి ముఖ్యంగా పత్రికా సోదరులకి ప్రత్యేక నమస్కారాలు తెలియజేస్తున్నాను. అయితే ఇక్కడ నాకు ఎంపీటీగా కాంగ్రెస్ పార్టీ తీర్చింది. నేను ఎన్నో వర్తింపులకి మంచిగా కష్టపడి అందరినీ అక్కడకు కష్టపడడానికి గెలిపించినారు. అందుకు చాలా డబ్బు కూడా ఖర్చు అయింది. అయితే దాంట్లో ఎంపీ కూడా ఆ దేవుడు నాకే వరించింది. అక్కడ కూడా ఇక్కడ గెలవడానికి కూడా గెలవడం మాత్రమే నేనే గెలిచినాను. అయితే కొన్ని కారణాల వల్ల అయితే కాంగ్రెస్ పార్టీలో ఉంటే నువ్వు ఏం సాధించలేవమ్మా, ఒక విగ్రహం లాగా కూర్చోవలసిందే, మేమైతే ఏం పనులేమని టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చెప్పడం జరిగింది నాకు. అయితే ఈ పార్టీలో ఉంటే నేను గెలిచి కూడా లాభం లేదు, కేవలం ప్రజలకు సేవ చేయదలుచుకుని ఎలక్షన్లోకి వచ్చిన కాబట్టి మా ఊరు ప్రజలకి మా మండల ప్రజలకి ఇంత సేవ చేయాలని ఉద్దేశంతో టీఆర్ఎస్లోకి గెలవడం జరిగింది. అయితే పార్టీలో జాయిన్ అయిన రోజు కూడా ఒక్క రూపాయి కూడా నేను తీసుకోలేదు. ఉత్తరం 30 లక్షలు తీసుకున్నారు అని ఆ రోజు ఉత్తరం కానలేదు. అయితే ఆ పార్టీలో పైన ఒక్క రేషన్ కార్డు కూడా నేను చేయలేకపోయినా. కాంగ్రెస్లో ఉన్నప్పుడైనా దాదాపు 100-150 రేషన్ కార్డులు చేయించిన అన్ని మంచిగా నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు కూడా ఎంతో, నేను పార్టీ మారినా కూడా నా సపోర్ట్ చేసిన వాళ్ళు అయితే నాతోటి మంచిగా ఉండేవాళ్ళు. ఏ మండలం ఏదైనా మీటింగ్ పెట్టినప్పుడు కూడా మన పార్టీ వాళ్ళే ఒకరికి ఒకరి మీద ఒకరు చూసుకుంటారు. మన పార్టీ వాళ్ళైతే అందులో అట్లా వాళ్ళు ఎవరి మీద వాళ్ళు చూసుకుంటారు పెట్టి పెడతారు కథ. అయితే ఇప్పుడు మన కాంగ్రెస్ లో అభిమానం చాలా ఉంటది, గౌరవం చాలా ఉంటది, అది ఒక ముళ్ళ కంచె లాగా తయారైంది. కాకపోతే నేను ఏంటంటే పార్టీలో గెలిచి వేరే పార్టీకైనా నా పార్టీ ప్రజలకే మేలు చేయాలనే కోరిక అయితే నాలో ఉండేది. పార్టీ మారినని ఎంతమంది ఏమన్నా నేను బాధపడకపోయేది, ఎందుకంటే నాకు కష్టపడిన వాళ్ళకి ఇంత మేలు చేయాలనేది నా ఉద్దేశం. కాబట్టి ఇంకా అక్కడ ఏం వర్క్స్ కూడా మన బాలాసార్ గారు ఒక్క వర్క్ కూడా ఇచ్చిన పాపన వాళ్ళు. మేము గత 1 ఇయర్ కిందనే కాంగ్రెస్ లో చేరాలని మా ఉద్దేశము. అయితే అచంపేట్ వైస్ చైర్మన్ మా రాజన్న గారితో చెప్పడం జరిగింది. వాళ్ళను ఒక నా మాట వినమని ఒకసారి ఒక ఛాన్స్ ఏమన్నాడంటే మేము ఒక ఛాన్స్ ఇచ్చిన 1 ఇయర్ వెయిట్ చేసాం, అయినా కూడా ఫలితం లేకపోయింది. మిషన్ భగీరథలో దగ్గర 30 లక్షలు పెట్టడం జరిగింది, ఆవి కూడా పిలిచి రాలేదు. ఎంతో ఆ పార్టీలో పిలుస్తూ రాబట్టి మనకి గౌరవం కూడా ఉండదు ఆ పార్టీ. కాబట్టి నేను నా పార్టీ ఇచ్చిన టికెట్ ఇచ్చిన పార్టీలోకి చేరడం జరిగింది. ఈరోజు అయితే నాకు చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే ఈరోజు మళ్ళీ నా సొంత ఇంటికి నేను వచ్చినానని సంతోషం అయితే నాకు ఉంది. మేము ఎప్పటికైనా మేము కాంగ్రెస్ కు ఫుల్ సపోర్ట్ చేస్తాము, మనదే వస్తుంది ఈసారి కాంగ్రెస్ తప్పకుండా గెలుస్తుంది. అందరికీ నా ధన్యవాదాలు తెలుసు.